హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక చిన్న లీకేజ్ ఏంటిదంటే, లీకేజ్ అంటే ఏంటిదంటే చిన్న అప్డేట్ అనమాట. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, సో ఆల్రెడీ తెలుసు ఈరోజు నామినేషన్లో ఒక రాజు లేని రాజ్యం ఉంది, అలానే రాజు ఉన్న రాజ్యం ఉంది. సో ఆ రాజు లేని రాజ్యం ఏంటిది? సో కాంతార. సో కాంతార రాజ్యానికి రాజు లేడు కాబట్టి మరి ఆ కాంతార రాజ్యానికి రాజు ఎట్లా అని చెప్పేసి ఒక చిన్నపాటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ వీక్ కామన్గా ఒక ఇప్పుడు ఎవరంటారో వాళ్ళ ఆట పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అయితే చీఫ్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు అనమాట. సో మరి ఈ వీక్ ఎలాగూ ఈ శక్తి క్లాన్ అనేది అలానే బాగా బెటర్మెంట్ ఇచ్చింది కాబట్టి పర్ఫార్మెన్స్, ఇంకొక ఆ రాజులని రాజ్యాన్ని కూడా ఒక చీఫ్ ఎలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా సో మనకున్న అప్డేట్ ప్రకారం అయితే ఒక కొత్త చీఫ్ని అయితే సెలెక్ట్ చేయడం అది జరిగింది. సో ప్రజెంట్ అది మనకు ఓన్లీ అప్డేట్. ఆ అప్డేట్ ఏంటంటే దాని ప్రకారము న్యూ క్లాన్కి చీఫ్ కిరాక్సిత అయితే చీఫ్ అన్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాము. బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ 99% అయితే కన్ఫర్మ్ ఉంటుంది కాబట్టి న్యూ క్లాన్ చీఫ్ సీత, కంగ్రాట్స్. సో ఇక మనం నామినేషన్స్ గురించి మాట్లాడదాం. సో 7 మెంబర్స్ ఉండే నామినేషన్స్లో మొత్తానికి, బట్ బిగ్ బాస్ ఇచ్చిన ఆ సూపర్ పవర్ తోటైతే నిఖిల్ తన దగ్గర ఉన్న పవర్ను ఉపయోగించేసి 9కిని అయితే సేవ్ చేసి మిగతా 6 మెంబర్స్ అయితే నామినేషన్లు ఉండే ప్రయత్నం చేసిండు, అంటే ఉందన్నమాట. మరి ఈ 6 మెంబర్స్ ఎవరెవరో మనం ముందు మాట్లాడుతున్నాము, అలానే వీళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉంది, అలానే వీళ్ళకి ఓటింగ్ ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ బట్టి ఎవరైతే డేంజర్ జోన్లో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 6 మెంబర్స్లో మనం మాట్లాడుకోవాల్సింది ఎవరెవరు 6 మెంబర్స్. సో ఆదిత్య ఓం, సెకండ్ సోనియా అక్క, నెక్స్ట్ ప్రేరణ, తర్వాతకి మణికంఠ, తర్వాతకి నబిల్. లీస్ట్లో అంటే 6th మెంబరు పృథ్వి. సో ఈ 6 మెంబర్స్ అయితే ప్రజెంట్ మొత్తము నామినేషన్లో ఉన్నారు. ఇక వీళ్ళకు ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటే, సో ఇప్పటి వరకు వీళ్ళలో ఎక్కువ ఓటింగ్ జరిగేది ఎవరికంటే నబిల్కి. సో నబిల్కి అయితే ఓటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ ఉందన్నమాట. మిగతా కంటెస్టెంట్ సెకండ్ లిస్ట్లో ఉన్న అంటే సెకండ్లో ఉన్న పర్సన్కి ఓటింగ్కి ఫస్ట్ ఉన్న పర్సన్ ఓటింగ్కి ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మిగతా కంటెస్టెంట్ ఎవరు కూడా నబిల్కి దగ్గరలో లేరంటే అర్థం చేసుకోవచ్చు నబిల్కి ఏ విధంగా ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి. మరి అంతలా నబిల్కి ఎందుకు ఓటింగ్ జరుగుతుందా అని చెప్పేసి అంటే, ఈరోజు వీకెండ్ అయితే చాలా హైలైట్ అయింది అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ ఈ నామినేషన్ సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే చాలా హైలైట్ అయింది అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఈ నామినేషన్స్ వచ్చినప్పుడు సోనియా నామినేషన్ అయితే చాలా ఉంటుంది అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆమె తప్పున్నా కూడా ఒప్పు లెక్క మాట్లాడుతుంది, ఒప్పున్నా అంటే తన వైపు ఎప్పుడు చూసినా కూడా తనదే సేఫ్ జోను, తనకే తెలుసు నేనే చిన్న బిగ్ బాస్ అని చెప్పేసి చూపించుకుంటుంది అనమాట సోనియా. ఏ కంటెస్టెంట్ కానీ అక్కడ కింద పడేసినట్టే చేస్తుంది, మొత్తానికి వాళ్ళకి అవకాశం లేకుండా మాట్లాడుతుంది, తన తప్పైనా కానీ కరెక్టే అనుకున్నట్టు చెప్తుంది అనమాట. సో అలాంటి సోనియాని మనోడైతే నెక్స్ట్ లెవెల్లో టార్గెట్ చేసిండు, ఎక్కడ కూడా డిఫెండ్ తను చేసుకునే అవకాశం ఇవ్వలే, తను మాట్లాడే పాయింట్లు ఆ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అనమాట. సో ఆ విధంగా ఉండే అందుకనే. ఇంకోటి ఏంటంటే అది చూసి ఓటింగ్ జరగవచ్చు, సేమ్ టైం ఏంటంటే తను ఇచ్చినంత ముందుకు టాస్క్లు కూడా చాలా బాగా అయ్యాడు. ఏ టాస్క్ అయినా చూడండి, ప్రతి ఒక్క టాస్క్లో తన బెస్ట్ ఇచ్చిండు, అలానే ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో అది మేబీ నచ్చిన ప్రేక్షకులు తనకైతే ఆ లెవెల్లో ఓటింగ్ అయితే జరుగుతుందంటే నాకు అనిపించింది. సో నెక్స్ట్ మణికంఠ యాజ్ యూజువల్ అనమాట. సో మణికంఠ ప్రతిసారి సెకండ్ ఫేజ్లోనే ఉంటుండు. మరి ఎందుకు ఇంతలా మనోడికి ఆ ఓటింగ్ జరుగుతుందంటే, స్టార్టింగ్లో చెప్పింది కదా ఒక సింపతి కార్డు అనేది. సో ఆ సింపతి కార్డు స్టిల్ అండ్ వర్కింగ్ అనమాట, ఇంకా వర్కింగ్ మోడ్లోనే ఉంది కాబట్టి నాకైతే తెలిసి పడుతుంది. అలానే కొందరు కూడా ఉంటారు అనమాట మణికంఠకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి, కాబట్టి సింపతి కార్డు పక్కన పెట్టేస్తే. సో నాకు పర్సనల్గా నాకు మణికంఠ ఒక టాస్క్ గురించి మాట్లాడే అంటే అర్థం చేసుకునే విధానం చాలా బాగుంటుంది. సో ఒక కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానా, ఇక్కడ విష్ణుప్రియను అలానే ప్రేరణ సిచ్యువేషన్లో కూడా మణికంఠని సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ విధంగా తన మాట్లాడే పద్ధతి పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే అక్కడ విష్ణుప్రియను సేవ్ చేయడానికి నాకు సార్ అయితే అక్కడ కావాలని మన ఆయననైతే కంట్ చేసినట్టుగా అనిపించింది అనమాట, అంటే బ్లేమ్ చేసినట్టుగా అనిపించింది. మరి దాని గురించి కూడా మనం వీడియో పెట్టినాం, చూడండి ఎవరైనా చూడకపోతే. సో నాకైతే అదే కూడా అట్లా అప్పుడప్పుడు మన తీసుకునే స్టాండ్ అనేది పరాబరకు ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏదో అనుకుంటాడు, సో నాకు సార్ వీకెండ్ లేదు అంటాడని చెప్పేసి మనోడి వర్షన్ లేదు, నాకు అనిపించిందా అది అన్నమా, నాకు ఇది అనుకుంటుందనా చెప్దామా, ఆ విధంగా ఉంటుంది మణికంఠ వర్షన్. కొన్ని కొన్ని దగ్గర ఉందన్నమాట ప్రతిసారి ఏడవడం అయితే అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాతకి వైఫ్ కోసం అని చెప్పేసి, పిల్ల తన డాటర్ కోసం అని చెప్పేసి మరి బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు మరి అవి మర్చిపోయి వేరే మరి నయనికతోటి సంథింగ్ ఏదో అని చెప్పేసి కొంచెం నాకైతే నచ్చలేదు. మరి అది ప్రేక్షకులు చూసిలో చూడలేదు కాబోతుంది, ఓటింగ్ అయితే జరుగుతుంది, చూద్దాం మరి ఈ వీక్ మనం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో
ఎట్లా నడతాడు, కాకపోతే ప్రస్తుతంగా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో తర్వాతకి ప్రేరణ. సో ప్రేరణ గురించి మనము పెద్దగా చెప్పనీకి ఏముండదు, ఎందుకంటే తను మంచి ప్లేయర్ అందరు తెలుసు. అలానే ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉంటుంది, కుకింగ్ అయితేనేమి హౌస్ సంబంధించిన ప్రతి ఒక్క వర్క్లో యాక్టివ్గా ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్గా టాస్క్లో కూడా బాగానే ఆడుతుంది. సో కానీ నామినేషన్లో కామన్గా నచ్చినప్పుడు ఎవరో ఒకరు మోర్ దెన్ వన్ అయితే ఖచ్చితంగా నామినేషన్కి వస్తారు, అందరూ నామినేషన్కి వచ్చింది. సో తనకు కూడా అంతో ఇంతో ఇంతో మంది వరుసగా ఉంటుంది కాబట్టి నామినేషన్లో తనకైతే ఓటింగ్ కూడా అదేవిధంగా జరుగుతుంది. మంచి ప్లేయర్ హౌస్లో ఉన్నారనే ఉద్దేశంతో తనకు కూడా ఓటింగ్ వేస్తున్నారు. సో నెక్స్ట్ ఆదిత్య. సో ఆదిత్య ఓంకి అసలు ఫోర్త్ వీక్ నాకు అనిపించుండే. సో ఆదిత్య ఓం ప్రతిదానికి ఎందుకు డిఫెండ్ చేసి కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ సింపతి కార్డ్, అంటే సింపతి కార్డ్ అంటే ఎట్లంటే, సో ఇప్పుడు ఒకరు వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా సోనియా డైరెక్ట్ ఒకటే మాట అన్నది, సో ఈ 3 వీక్స్ నువ్వు ఉండడమే ఎక్కువ అని చెప్పేసి నీకు నువ్వు అనుకున్నావు, మరి అలాంటి వాడు ఎందుకు నువ్వు అవసరమా బయటకు పోవచ్చు అని చెప్పేసినప్పుడు, సో దానిపైన డిఫెండ్ చేసుకుంటే బాగుండే. కాకపోతే మనం డిఫెండ్ చేసుకోకపోవడము, ఎవరు ఏమన్నా కూడా ఓకేలే ఒక స్మైల్ తోటి ఇట్లా చెప్పడము, దాంతో అయిపోతుంది అన్నమాట. కాకపోతే అదే ప్రేక్షకులకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడ చూసి అదే అనిపించింది. ఈవెన్ మనకు టెగ్ టాస్క్లో కూడా అంత తన ఇంకొచ్చాక తన ప్రతిసారి కూడా ఎలా చెప్తాడు, సో నా వల్ల ఒకరు హట్ అయ్యాలంటే నాకు నచ్చదు, సో అలాంటి టైంలో నేను అక్కడి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను చెప్పేసి, మేబీ ఆ మంచితనమే కావచ్చు తనకైతే ఓటింగ్ జరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో ప్రస్తుతానికైతే ఆదిత్య 4th ప్లేస్లో ఉన్నాడు, ఓటింగ్ బాగానే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక టాప్ 2లోకి వచ్చేసరికి పృథ్వీరాజు 5th ప్లేస్లో ఉన్నాడు. మనోడికి కూడా అంటే ఆదిత్యకున్న పృథ్వీరాజుకు లిటిల్ బిట్ చిన్నపాటి డిఫరెన్స్ అన్నమాట. సో పృథ్వీరాజ్కి ఆటలో బాగానే ఆడతాడు కాబట్టి ఓటింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే అగ్రెషన్ అనేది కొంచెం పోర్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఆదిత్య ఏ విధంగా చెప్పిండో మ్యాడ్నెస్ అని చెప్పేసి, మ్యాడ్నెస్ కాదు కాకపోతే ఏంటంటే దానికి రిలేటెడ్గా జరుగుతుంది అనమాట తన బిహేవియర్. టాస్క్ వచ్చేసరికి గేమ్ గెలవాలి, అది ఏ విధంగానే గెలవాలి అన్నట్టు ఉంటుంది మనోడు వర్షణ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సోనియాను డిఫెండ్ చేసుకోనికి మనోడు అనవసరంగా చాలా విధాలుగా ప్రయత్నం చేస్తుండే, అదైతే నాకు నచ్చట్లేదు మెయిన్గా. సో తన వర్షన్ తను చెప్పుకుంటుంది, తన కోసం మనం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తను మాట్లాడే విధానము ఆ విధంగా ఉంటుంది. ఇంతకు చెప్పిల్లు కదా, సో యశ్మితో మాట్లాడినప్పుడు తను అంటది నేను ఆటాడినా నేను ఏ ఒక్క మొగోడు నాకు నాతో పెట్టుకోలేడు అన్నట్టు మాట్లాడుతుంది. ప్రతి ఒక్క మొగోడిని ఇక్కడ కింద పైన పడేస్తా కొట్టేస్తా అన్నట్టు మాట్లాడుతుంది. మరి అంత ధైర్యం ఏందో అవ్వదు నాకైతే అర్థం కాలేదు. సో నెక్స్ట్ ఆమె గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే మనోడికి ఆ ఓటింగ్ కూడా నేను అదే అనుకుంటాను, ప్రతిసారి కూడా బాగానే ఆడుతుంది కదా మంచిగా ఉండదు, ఓటింగ్ పెరగాలి కదా, ఎందుకు ప్రతిసారి లిస్ట్లో ఉంటుండే అనిపించింది అనమాట. కాకపోతే తెలీదు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ అయితే ఉండాల్సిన అవసరం ఎంత అని ఉంటుంది. అందుకే కావచ్చు బిగ్ బాస్ అయితే తనను హౌస్లో ఉంచే ప్రయత్నం చేస్తుందా అనిపిస్తుంది. కాకపోతే ఓటింగ్ ప్రతిసారి కూడా లిస్ట్లో ఉండేది, కాకపోతే మరి బిగ్ బాస్ ఏం చేస్తుందో చూద్దాం ఈ వీక్ అనేది. ఇంకా లిస్ట్లో చాలా రోజుల నుంచి కళ్ళు కాయలు కాసేలా చూసుకుంటూ ఉన్నారనమాట సోనియా ఎప్పుడు ఎలిమినేషన్ అంటే నామినేషన్లకు వస్తా అని చెప్పేసి. వాంటెడ్గా రావాలి, తను రావాలి రావాలి, వచ్చినాక మేమేంటి మా పవర్ ఏంటో చూపిస్తామని చాలామంది ఉంది. ఎందుకంటే అంత చిరాకు తెప్పించింది హౌస్మేట్స్కి, హౌస్మేట్స్కి అట్లే చిరాకు తెప్పించింది, సేమ్ టైం చూసే ప్రేక్షకులు కూడా అదేవిధంగా చిరాకు తెప్పించింది అనమాట సోనియా. పొంతన లేని సమాధానాలు అన్నీ నాకే తెలుసు, ప్రతి ఒక్కరికి ఇమ్మెచ్యూర్ అంటది, నీకు టాస్క్ అర్థం కావాలంటది, ఆ బుక్ నువ్వు చదువుకోలే అంటది, ఈమె సంచాలకగా ఫెయిల్ అవుతుంది, మిగతా వాళ్ళని నువ్వు సంచాలకగా ఫెయిల్ అయినా నీకేం అర్థమైందని అంటది, ఈమె టాస్క్ గురించి ఈమె కన్ఫ్యూజన్లో ఉంటుందట, బట్ మిగతా వాళ్ళని జడ్జిమెంట్ చేస్తుందట మన సోనియా అక్క. సో అక్క అని పిలుద్దాం సోనియా అక్క. సో ఈ అక్క ప్రతిసారి కూడా కన్ఫ్యూజన్లో ఉండి ప్రతి ఒక్కరిని కూడా నేనే కరెక్ట్ ఉంటుందా మీరే కరెక్ట్గా లేరు మీకే అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనకు తను పెట్టుకున్న పేరు ఏంటిదంటే మనం పేరు చెప్పొచ్చు చెప్పలేము కాకపోతే మనం మాట్లాడుకున్నాం మదర్ టెరిసా లెక్క అందరికీ ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటుంది ఈమె. నేను లేనిది నిఖిల్ ఉండలేడు, నేను లేనిది ఆడు ఉండలేడు, నేను లేనిది వీడు ఉండలేడు అని చెప్పేసి. మరి ఎందుకు ఈమెకు ఈమె డబ్బు కొట్టకుండా తప్పించి నాకు పెద్దగా అనిపించలేదు. సెల్ఫ్ డబ్బా అనుకోండి అబ్బా ఈమె గురించి పెద్దగా మాట్లాడితే, అక్కడ ఏముండదు కానీ ఉన్నట్టు ఈమె ఫీల్ అవుతుంటుంది మెయిన్గా. సో ఇలాంటి కంటెస్టెంట్ ప్రజెంట్ అయితే ఓటింగ్ అయితే చాలా లిస్ట్లో ఉంది. సో ప్రస్తుతానికి ఈ 6 మెంబర్స్కి ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికైతే డేంజర్ జోన్లో మెయిన్గా సోనియా ఉంది. కాకపోతే నేను చెప్పినగా ముందు బిగ్ బాస్కి నచ్చితే ఉంచుకుంటాడు, అది ఓటింగ్లో ఎంత లిస్ట్ ఓటింగ్ జరిగినా కానీ. సో లాస్ట్ సీజన్లో మనం చూసినాము చాలా ఆమె పేరు గుర్తురా అబ్బా నాకు, అదే సంథింగ్ కార్తీక దీపంలో విలన్ మెయిన్ విలన్ రోల్ చేసింది కదా తను, అలానే ప్రియాంక. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వీళ్ళకు తనకు ఓటింగ్ బాగుండే, బట్ నెక్స్ట్ ఆ అమ్మాయికి ఉండే అనమాట శోభిత సంథింగ్ ఉండే. సో ఆమెకు అసలు శోభ. సో లైక్ ఆ పర్సన్కి వెళ్ళిన ఎంత లిస్ట్ ఓటింగ్ ఉన్నా కూడా కాపాడుతూనే వచ్చేసిండు బిగ్ బాస్. సో లైక్ అలానే బిగ్ బాస్ కూడా సూర్యుని కాపాడే అవకాశం ఉండొచ్చు, ఎవరికెరక నీకు తెలుసా నాకు తెలుసా ఓటింగ్ ఎంత పడుతుందని చెప్పేసి.
ఎవరినో ఒకరిని బక్రగాని చేస్తాడు ఆ వీక్ ఇష్టపడేస్తాడు. మరి ఆ ప్రకారం చూసుకుంటే ఈ వీక్ వచ్చేసి ఆ బక్రగాడు ఎవర్రానంటే నాకు అనిపిస్తుంది ఆదిత్య ఓమన్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సోనియా లాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ వాళ్ళకి అవసరం, మనకు అవసరం లేదు కాకపోతే బిగ్ బాస్ వాళ్ళకి అవసరం. ఎందుకంటే గొడవలు ఉండాలి బిగ్ బాస్ హౌజ్లో. సో అలాంటి కంటెస్టెంట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకు రేటింగ్ పెరుగుద్ది, టీఆర్పీ రేటింగ్ పెరుగుద్ది, అలానే చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుద్ది అనుకుంటారు. బట్ చూసేటోళ్ళకు ఎంత చిరాకు దొబ్బుతుందో వానికి అవసరం లేదు, బిగ్ బాస్ వాళ్ళకి అవసరం లేదు. అందుకనే సోనియా లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఏదైనా అదృష్టం, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు, ఏమో సోనియా సేవ్ అవ్వచ్చు, ఏమో ఆదిత్య అన్న ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుండే. బట్ ఓటింగ్లో అయితే నాకైతే ఆదిత్య కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది. చూడాలి మరి సోనియా ఈ వీక్ ఎట్లా ఆడుతుంది అని చెప్పేసి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే ఇక సోనియాని కాపాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మేకని అయితే చూస్తారు కదా బిగ్ బాస్ వాళ్ళు. సో ఆ బలి పశువు అనేది ఇక్కడ మేబీ ఆదిత్య అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. మరి మీరేమనుకుంటున్నారు, లిస్ట్లో ఉన్నది పృథ్వీ అండ్ సోనియా, ఆదిత్య వీళ్ళైతే లిస్ట్లో ఉంటారు. బట్ నా వర్షన్ ప్రకారం అయితే బిగ్ బాస్ జెన్యున్గా పోతేనేమో సోనియా అయితే ప్రజెంట్ ఉన్న ఓటింగ్ ప్రకారము ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే బిగ్ బాస్ ఉండాలి, సో ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి, కొంచెం మనకు కొంచెం కాంట్రవర్సీ రిలేటెడ్ కంటెంట్ ఇస్తుందా అని చెప్పేసి ఇలాంటి పర్సన్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తే తనని డెఫినెట్గా సేవ్ చేసేసి ఆదిత్య లాంటి కంటెస్టెంట్ అయితే బయటకు పంపించి పర్సన్ వాళ్ళు అయితే ప్రయత్నం చేస్తారు. ఇది నా ఒపీనియను, నాకు అనిపించిన అనాలిసిస్ ప్రజెంట్ జరుగుతున్న ఓటింగ్ బట్టి. మరి మీరేమనుకుంటున్నారో అలానే మీరు ఈ 6 మెంబర్స్లో ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు, ఎవరు హౌజ్లో ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.